పడగలెత్తిన అవినీతి మంత్రి ఆదేశాలకు అధికారుల జీహుజర్ కుంభకోణం అసలే కదా ఇది ఏపీలో గత టీడీపీ హయాంలో చోటు చేసుకున్న ఈఎస్ఐ కుంభకోణంలో ఏసీబీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు సహా మరో ఇద్దరు డాక్టర్లను అరెస్ట్ చేసింది మరొకరిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది అయితే ఈఎస్ఐ కుంభకోణంపై ఏసీబీ దర్యాప్తునకు అప్పట్లో విజిలెన్స్ సమర్పించిన నివేదికే కీలకంగా మారింది ఈ నివేదికలో విజిలెన్స్ అధికారులు ఈఎస్ఐలో కుంభకోణం జరిగిన తీరు వాటిలో మాజీ మంత్రితో పాటు అధికారుల పాత్ర ప్రజాధనం దుర్వినియోగాన్ని కళ్లకు కట్టినట్లు వివరించారు అప్పటి విజిలెన్స్ నివేదిక బయటపెట్టిన కీలక విషయాలు ఇవే టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య ఏపీలో ఈఎస్ఐలో భారీగా అక్రమాలు జరిగినట్లు అప్పట్లో విజిలెన్స్ నివేదిక నిర్ధారించింది గత ప్రభుత్వ హయాంలో ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్లుగా డాక్టర్ బి రవికుమార్ డాక్టర్ సీకే రమేష్ కుమార్ డాక్టర్ జి విజయ్ కుమార్ పనిచేయగా వారి హయాంలో ఈఎస్ఐ ఆసుపత్రిలకు అవసరమైన మందులు ఔషధాలు వైద్య ఉపకరణాలు ఆపరేషన్లకు అవసరమైన పరికరాలు ల్యాబ్ కిడ్స్ ఫర్నిచర్ పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు తొమ్మిది వందల ఐదు పాయింట్ ఏడు తొమ్మిది కోట్ల రూపాయల మేర ఆ కొనుగోలు జరిగాయి అయితే ఈ ప్రక్రియలో యథేచ్ఛగా నియమాలు మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లు విజిలెన్స్ తేల్చింది టెలిహెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు మాత్రమే కాంట్రాక్ట్ పనులు అప్పగించాలని నాడు కార్మిక శాఖ మంత్రిగా ఉన్న కె అచ్చెన్నాయుడు స్వయంగా ఐఎంఎస్ డైరెక్టర్ డాక్టర్ సికే రమేష్ కుమార్కు లేఖ రాశారు దీంతో ఏ టెండర్ పిలవకుండానే నామినేషన్ పద్ధతిలో ఆయన టెలిహెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు కాంట్రాక్ట్ పనులు అప్పగించారు టోల్ ఫ్రీ సర్వీసులు ఈసీజీ సర్వీసులకు సంబంధించి ఐఎంఎస్ డైరెక్టర్ డాక్టర్ సీకే రమేష్ కుమార్ ఆ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు వివిధ అవసరాలతో పాటు సహాయం కోరుతూ టోల్ ఫ్రీ సర్వీస్కు రోబలు చేసే ప్రతి కాలుకు నెలకు ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా రోగులకు చేసే ప్రతి ఈసీజీకి నాలుగు వందల ఎనభై రూపాయల చొప్పున చెల్లించేలా డాక్టర్ రమేష్ కుమార్ ఆ సంస్థతో ఎంఓయూ చేసుకున్నారు ఆ విధంగా ఎలాంటి విచారణ లేకుండా దాఖలు చేసిన అన్ని బిల్లులను ఢిల్లీ హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెల్లించినట్లు విజిలెన్స్ దర్యాప్తులో గుర్తించారు అయితే ఇక్కడ కూడా టెలీహెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నిబంధనలు ఉల్లంఘించింది ఎంఓయు ప్రకారం వైద్య పరీక్షల కోసం డిఎం కార్డియాలజిస్టులను నియమించుకోవాల్సి ఉన్నప్పటికీ పీజీ డిప్లొమా క్లినికల్ కార్డియాలజిస్టులను ఏర్పాటు చేసుకుని పని కానిచ్చారు ప్రతి వైద్య పరీక్షకు పక్కాగా బిల్లులు పొందారు టెలిహెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో కుదుర్చుకున్న ఎంఓయూ ప్రకారం ఐఎంఎస్ డైరెక్టర్లు డాక్టర్ సీకే విజయకుమార్ డాక్టర్ జి విజయకుమార్ ఇద్దరు టెలిహెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు టోల్ ఫ్రీ సర్వీస్కు గాను నాలుగు పాయింట్ ఒకటి ఐదు కోట్లు ఈసీజీ పరీక్షలకు సంబంధించి మూడు పాయింట్ ఎనిమిది ఒక్క కోట్లు చెల్లించారు అప్పట్లో విజిలెన్స్ విచారణలో బయటపడ్డ చాలా అంశాలు తీవ్ర కలకలం రేపాయి ఈఎస్ఐలో నిబంధనల ప్రకారం ఉండాల్సిన డ్రగ్ ప్రొక్యూరిమెంట్ కమిటీని ఏర్పాటు చేయలేదని మందుల కొనుగోళ్ల ప్రక్రియలో ఎక్కడా ఓపెన్ టెండర్లు కూడా పిలవలేదని అప్పట్లో విజిలెన్స్ నిర్ధారించింది దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడిందని విజిలెన్స్ తేల్చింది నాన్ రేట్ కాంట్రాక్టు సంస్థలకు సంబంధించి దాఖలైన కొటేషన్లన్నీ నకిలివి అని విచారణలో గుర్తించారు కొటేషన్లు వాటి కవర్లపై చేతిరాతలన్నీ ఒకేలా ఉన్నాయని అవి డైరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ సిబ్బందివిగా తేల్చారు వాటిని తామే రాసినట్లు డిఐఎంఎస్కు చెందిన ఫార్మాసిస్ట్ కె ధనలక్ష్మి సీనియర్ అసిస్టెంట్ ఈ రమేష్ బాబు విచారణలో అంగీకరించారు ఈ కొటేషన్ల ఆధారంగా ఈఎస్ఐ ఆసుపత్రులకు అవసరమైన మందులు ఔషధాలు సర్జికల్ ఐటమ్స్ ల్యాబ్ కిట్లు ల్యాబ్ ఎక్విప్మెంట్ ఫర్నిచర్ కొనుగోలుకు డైరెక్టర్లు కొనుగోళ్ల ఆర్డర్లు జారీ చేశారు తమకు అనుకూలమైన కంపెనీకే ఆర్డర్ ఇచ్చేలా ఆ విధంగా నకిలీ కొటేషన్లు సృష్టించారు అప్పట్లో ఈఎస్ఐలో అధికారులు పరిమితికి మించి ఔషధాలు కొనుగోలు చేసినట్లు విజిలెన్స్ గుర్తించింది అప్పట్లో ఉన్న డైరెక్టర్ల హయాంలో మందులు ఔషధాల కొనుగోలు కోసం రెండు వందల తొంభై మూడు పాయింట్ ఐదు ఒక్క కోట్లు కేటాయించగా యధహెచ్ఛగా ఆ పరిమితిని మించి రైట్ కాంట్రాక్ట్ నాన్ రేట్ కాంట్రాక్ట్ సంస్థల నుంచి ఏకంగా ఆరు వందల తొంభై ఎనిమిది పాయింట్ మూడు ఆరు కోట్ల విలువైన మందుల ఔషధాలు కొనుగోలు చేశారు నాన్ రైట్ కాంట్రాక్ట్ సంస్థల నుంచి మందులు ఔషధాలు కొనుగోలు చేసిన తీరులో జరిగిన అక్రమాలు కళ్ళు బైర్లు కమ్మేలా ఉన్నాయి గా చేసిన తనిఖీల్లో పర్చేజ్ ఇన్వాయిస్ ప్రైజ్ సేల్ ఇన్వాయిస్ ప్రైజ్ మధ్య చాలా తేడా ఉన్నట్లు గుర్తించారు రాశి ఫార్మా వీరేష్ ఫార్మాల నుంచి పదిహేను పాయింట్ తొమ్మిది మూడు కోట్ల విలువైన మందులు ఔషధాలు కొనుగోలు చేశారు ఆ మేరకు ఐఎంఎస్ డైరెక్టర్లు పర్చేజ్ ఆర్డర్లు జారీ చేశారు అయితే ఆ రెండు నాన్ రెడ్ కాంట్రాక్ట్ సంస్థల ఇన్వాయిస్ ప్రైస్ ప్రకారం ఆ మందులు ఔషధాల అసలు ధర ఎనిమిది పాయింట్ ఐదు రెండు కోట్లు మాత్రమే దానికి ఇరవై శాతం మార్జిన్ వేసుకుంటే ఆ ధర పది పాయింట్ రెండు రెండు కోట్లు అవుతుంది కానీ ఐఎంఎస్ డైరెక్టర్లు మాత్రం ఏకంగా పదిహేను పాయింట్ తొమ్మిది మూడు కోట్లు చెల్లించారు ఆ విధంగా కేవలం ఆ రెండు సంస్థలకు మాత్రమే ఐదు పాయింట్ ఏడు సున్నా కోట్లు అదనంగా చెల్లించారు ఆ విధంగా అనేక నాన్ కాంట్రాక్ట్ సంస్థల నుంచి ఐఎంఎస్ డైరెక్టర్లు ఇష్టారాజ్యంగా అధిక ధరలు చెల్లించి మందులు ఔషధాలు కొనుగోలు చేశారు నిబంధనల ప్రకారం రేట్ కాంట్రాక్టు సంస్థల నుంచి మాత్రమే అత్యధికంగా కొనుగోళ్లు జరపాల్సి ఉన్నప్పటికీ ఐఎంఎస్ డైరెక్టర్లు మాత్రం ఎక్కడా వాటిని పట్టించుకోలేదని విజిలెన్స్ నివేదిక తెలిపింది అన్నింటినీ తోకి అత్యధిక కొనుగోళ్లు నాన్ రేట్ కాంట్రాక్టు సంస్థల నుంచే జరపడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారని విజిలెన్స్ తేల్చింది తద్వారా భారీగా ప్రజాధనం దుర్వినియోగమైంది మరోవైపు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది వరకు ఐదేళ్లలో ఐఎంఎస్ డైరెక్టర్లు నాన్ రేట్ కాంట్రాక్ట్ సంస్థల నుంచి ఎనభై తొమ్మిది పాయింట్ ఐదు ఎనిమిది కోట్ల విలువైన మందులు ఔషధాలు కొనుగోలు చేశారు అయితే అవే ఔషధాలు రేట్ కాంట్రాక్ట్ సంస్థల నుంచి కొనుగోలు చేసుకుంటే కేవలం ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు ఆరు కోట్లకు వచ్చేవి కానీ ఆ సంస్థలకు పర్చేజ్ ఆర్డర్ ఇవ్వకుండా నాన్ కాంట్రాక్ట్ సంస్థల నుంచి మందులు ఔషధాలు కొనుగోలు చేయడం ద్వారా యాభై ఒకటి పాయింట్ సున్నా రెండు కోట్లు అదనంగా చెల్లించారు ఇది ఏకంగా నూట ముప్పై రెండు శాతం అధికం ఆ విధంగా నాన్ రేట్ కాంట్రాక్ట్ సంస్థలకు రెండు వేల పద్నాలుగు పదిహేనులో నూట ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం రెండు వేల పదిహేను పదహారులో నూట యాభై తొమ్మిది పాయింట్ నాలుగు సున్నా శాతం రెండు వేల పదహారు పదిహేడులో నూట ముప్పై ఆరు పాయింట్ రెండు ఏడు శాతం రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో నూట తొంభై ఎనిమిది పాయింట్ ఆరు ఆరు శాతం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఎనభై పాయింట్ నాలుగు శాతం అధికంగా చెల్లించారు అలా గత ఐదేళ్లలో సగటున నూట ముప్పై రెండు పాయింట్ మూడు సున్నా శాతం అధికంగా చెల్లించినట్లు విజిలెన్స్ నివేదికలో నిర్ధారించింది ఈఎస్ఐ ఆసుపత్రుల్లో అవసరాలకు మించి కొనుగోలు చేయడం వల్ల వాటిలో చాలా వరకు నిరుపయోగంగా ఉండిపోయాయి ఈఎస్ఐ ఆసుపత్రులు డిస్పెన్సరీలలో గత ఏడాది కాలంగా రెండు వందల ముప్పై రెండు పాయింట్ మూడు రెండు కోట్ల విలువైన ఔషధాలు సర్జికల్ ఐటెమ్స్ నిరుపయోగంగా ఉన్నట్లు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలో గుర్తించారు ఐఎంఎస్ డైరెక్టర్లు పర్చేజ్ ఆర్డర్ ఇచ్చిన నాన్ రైట్ కాంట్రాక్ట్ సంస్థల్లో జర్కాన్ ఎంటర్ప్రైజెస్ రావిల రవితేజస్వికి చెందినది కాగా ఆమె డిఐఎంఎస్ సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ కు చెందిన ఫార్మసిస్ట్ కె ధనలక్ష్మి కోడలు అందుకే ఆ సంస్థకు ఐఎంఎస్ డైరెక్టర్లు ఉదారంగా పర్చేజ్ ఆర్డర్లు ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు డాక్టర్ సికే రమేష్ కుమార్ డాక్టర్ జి విజయ్ కుమార్ ఇద్దరు జర్కాన్ ఎంటర్ప్రైజెస్ కు ఏకంగా తొమ్మిది పాయింట్ ఐదు సున్నా కోట్ల పర్చేజ్ ఆర్డర్లు ఇచ్చారు ఆ విధంగా ఆ సంస్థకు ఆర్థిక ప్రయోజనం కల్పించారు డాక్టర్ వి రవికుమార్ ఐఎంఎస్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఏమాత్రం ఓపెన్ టెండర్లు పిలవకుండా నాన్ రేట్ కాంట్రాక్ట్ సంస్థ అయిన లెజెండ్ ఎంటర్ప్రైజెస్ నుంచి రెండు పాయింట్ నాలుగు ఐదు కోట్ల విలువైన ల్యాబ్ ఎక్విప్మెంట్స్ సేకరించారు ఇదే కోవలో డాక్టర్ సికే రమేష్ కుమార్ ఐఎంఎస్ డైరెక్టర్గా ఉన్నప్పుడు విజయనగరానికి చెందిన నాన్ రేట్ కాంట్రాక్ట్ సంస్థ ఎస్కేపీ ఎంటర్ప్రైజెస్ నర్సరావుపేటకు చెందిన సీతారాం ఫార్మాస్యూటికల్స్ నుంచి ఐదు పాయింట్ ఏడు ఒక్క కోట్ల విలువైన ఔషధాలు కొనుగోలు చేశారు అలాగే ల్యాబ్ కిట్స్ను హెమెక్యూ బయోరాడ్ సీమెన్స్ వంటి ప్రొపరైటరీ సంస్థల నుంచి కొనుగోలు చేయాల్సి ఉన్నప్పటికీ ఐఎంఎస్ డైరెక్టర్లు ఆ విషయాన్ని పట్టించుకోలేదు ఇక్కడ కూడా యథిశగా నియమావళి ఉల్లంఘించి నాన్ రేట్ కాంట్రాక్ట్ సంస్థల నుంచి ల్యాబ్ కిట్స్ కొనుగోలు చేసినట్లు విజిలెన్స్ గుర్తించింది లెజెండ్ ఎంటర్ప్రైజెస్ అవాంతర్ పెర్ఫార్మెన్స్ ఇండియా లిమిటెడ్ ఓమని మెడి వంటి నాన్ రేట్ కాంట్రాక్ట్ సంస్థల నుంచి నామినేషన్ పద్ధతిలో రెండు వందల ముప్పై ఏడు కోట్ల విలువైన ల్యాబ్ కిట్స్ కొనుగోలు చేశారు ఆ విధంగా ఆయా సంస్థలకు ముప్పై ఆరు శాతం అధిక ధరలు చెల్లించారని విజిలెన్స్ తేల్చింది అలాగే సర్జికల్ ఐటెమ్స్లోనూ ఐఎంఎస్ డైరెక్టర్లు బహిరంగ టెండర్లు పిలవకుండా నాన్ రేట్ కాంట్రాక్టు సంస్థల నుంచి నలభై ఏడు పాయింట్ ఏడు ఏడు కోట్ల విలువైన సర్జికల్ ఉపకరణాలు కొనుగోలు చేశారు దీంతో పాటు ఏ ఇండెంట్ లేకుండా మరో ఎనిమిది పాయింట్ సున్నా ఆరు కోట్ల విలువైన సర్జికల్ ఐటెమ్స్ కూడా సేకరించారు చివరికి ఫర్నిచర్ కొనుగోళ్లలోనూ ఐఎంఎస్ డైరెక్టర్లు నిబంధనలు పాటించలేదు ఎక్కడా బహిరంగ టెండర్లు పిలవకుండా ఆరు పాయింట్ ఆరు రెండు కోట్ల విలువైన ఫర్నిచర్ కొనుగోలు చేశారు వారు చెల్లించిన ధరతో మార్కెట్లో వాస్తవ ధరలను ఇదమిద్దంగా పోల్చి చూసిన అధికారులు షాక్ అయ్యారు ఫర్నిచర్ కొనుగోలులో ఐఎంఎస్ డైరెక్టర్లు డెబ్బై శాతం ఎక్కువ ధర చెల్లించినట్లు గుర్తించారు తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రిలో మురుగునీటి పారిశుధ్యం కేంద్రం ఏర్పాటు కోసం ఎలాంటి టెండర్లు పిలవకుండానే అప్పుడు ఐఎంఎస్ డైరెక్టర్గా ఉన్న డాక్టర్ సికే రమేష్ కుమార్ జలం ఎన్విరాన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఒకటి పాయింట్ తొమ్మిది నాలుగు కోట్ల మొత్తానికి వర్క్ ఆర్డర్ ఇచ్చారు ఇందుకోసం కనీసం ప్రభుత్వం నుంచి అనుమతి కూడా తీసుకోలేదు పాటు రాజమండ్రి విజయవాడ తిరుపతిలోని ఈఎస్ఐ ఆసుపత్రిలోని ఎస్పీటీలు కర్నూలు జిల్లా ఆదోనిలోని డయాగ్నోస్టిక్ కేంద్రంలో ఉన్న ఎస్పీటీ అలా మొత్తం నాలుగు ఎస్పీటీల వార్షిక నిర్వహణ కాంట్రాక్ట్ కూడా డాక్టర్ రమేష్ కుమార్ జలం ఎన్విరాన్మెంట్ సంస్థకు మూడు పాయింట్ నాలుగు తొమ్మిది కోట్లకు అప్పగించారు వాస్తవానికి ఆ కేంద్రాలవి పనిచేసే స్థితిలో లేవు ఆదోనిలో తొలుత ఏర్పాటు చేసిన డయాగ్నోస్టిక్ కేంద్రాన్ని రెండు కిలోమీటర్ల దూరంలో మరో చోటకు తరలించారు రెండేళ్ల క్రితం ఆ కేంద్రాన్ని తరలించిన తొలుత డయాగ్నోస్టిక్ కేంద్రం ఏర్పాటు చేసిన ప్రదేశం వద్ద ఉన్న ఎస్పీటీకి వార్షిక నిర్వహణ వ్యయం చెల్లిస్తూనే ఉన్నారు ఇన్ఛార్జ్ సివిల్ సర్జన్ ఇస్తున్న ఒక సర్టిఫికేట్ను ఆధారంగా చేసుకుని ఐఎంఎస్ డైరెక్టర్లు ఆ బిల్లు చెల్లిస్తున్నారు హైదరాబాద్కు చెందిన ప్రొడిగి కంప్యూటర్స్ ల్యాప్టాప్స్ సంస్థ డిఐఎంఎస్కు వంద బయోమెట్రిక్ ఉపకరణాలు సరఫరా చేసింది అప్పుడు ఐఎంఎస్ డైరెక్టర్గా డాక్టర్ సికి రమేష్ కుమార్ ఉన్నారు యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తూ ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ మార్గదర్శకాలను బేఖాతరు చేస్తూ డాక్టర్ రమేష్ కుమార్ ఒక్కో బయోమెట్రిక్ ఉపకరణానికి ఏకంగా డెబ్బై వేల ఆరు వందల డెబ్బై చెల్లించారు వాస్తవానికి మార్కెట్లో ఒక్కో బయోమెట్రిక్ ఉపకరణం ధర కేవలం పదహారు వేల తొమ్మిది వందల తొంభై రెండు మాత్రమే అయినా ఓపెన్ టెండర్లకు వెళ్లకుండా నామినేషన్ పద్ధతిలో ప్రొడిగి కంప్యూటర్స్ నుంచి వంద బయోమెట్రిక్ ఉపకరణాలు కొనుగోలు చేసిన డాక్టర్ రమేష్ కుమార్ అందుకోసం యాభై అందుకోసం యాభై మూడు పాయింట్ ఆరు ఏడు లక్షలు అదనంగా చెల్లించారు వాటిలో చాలా వరకు యంత్రాలు పనిచేయడం లేదని విజిలెన్స్ అధికారులు దర్యాప్తు సమయంలో గుర్తించారు